నమస్తే ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ అయితే చేయడం జరుగుతుంది సో కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి షెడ్యూల్ డేట్స్ అనేది మనకు నెక్స్ట్ వీక్ అనేది మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకనేది కూడా ఒకసారి క్లారిటీగా చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు మనకు డిక్లరేషన్కి సంబంధించి ఏదైతే ఇంటర్మీడియట్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ర్యాంకు రాని వాళ్ళకు సంబంధించి డిక్లరేషన్ అనేది ట్వెల్త్ వరకు అయితే ఇవ్వాలని అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇప్పుడు ఏపీఎంసీ కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ డేట్స్ అనేది రిలీజ్ చేయడానికి మెయిన్గా వెయిట్ చేస్తుంది ఒకటి వచ్చేసి వీళ్ళకి సంబంధించిన డేటా అనేది రీచ్ అయిన తర్వాత ర్యాంక్స్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనకు సీట్లకు సంబంధించి మనకు ఏఐసిటిఈ అయితే అప్రూవల్ అయితే ఇవ్వలేదు దీనికి సంబంధించి నిన్న అప్రూవల్ ఇస్తూ ఇక్కడ చూడొచ్చు మనకు ఒక్క లక్ష నలభై తొమ్మిది వేల ఒక్క వంద యాభై నాలుగు అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది ఈసారి చూసుకున్నట్టయితే మనకు సిఎస్ఈలో ఏకంగా పదివేల ఐదు వందల ముప్పై సీట్లు అయితే పెరగడం అయితే జరిగింది సో కోర్సుల వారిగా అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ మనకు సీట్లకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది వారికి సంబంధించి రానున్న వీడియోల్లో మీకు క్లియర్గా చెప్తాను సో మెయిన్గా చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అనేది మనకు నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో ట్వెల్త్కి డిక్లరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ డేస్లోనే అంటే మనకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ లేదా సిక్స్టీన్ లోపు మనకు షెడ్యూల్ డేట్స్ అనేది రిలీజ్ చేసి ఆ తర్వాతనే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే వెంటనే స్టార్ట్ అయితే చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది వెంటనే రెడీ చేసి పెట్టుకోండి తర్వాత మనకు ఎక్కువ టైం అయితే ఉండదు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వెంట వెంటనే ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి కౌన్సిలింగ్స్కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి అలాగే వెబ్ ఆప్షన్స్ ఏవేవి ఇవ్వాలనేది కూడా మీరు రెడీ అయితే చేసుకోండి వాటికి సంబంధించి నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్